దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ప్రెస్ మీట్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి చాలా విప్లవాత్మకమైన సంస్కరణలతో మాట్లాడారు. ప్రగతి భవనిక అందరికీ అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో ఉంటుందని, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ అంటూ, అలాగే సచివాలయం కూడా అందరికీ అందుబాటులో ఉంటుందంటూ చెప్పారు. అక్కడ ఆయన కేటీఆర్ ట్వీట్కు చాలా కృతజ్ఞతలు తెలిపారు. ట్వీట్లో కాస్త బాగుగా మాట్లాడటం అనిపించినప్పటికీ కూడా కేటీఆర్ మళ్ళీ ప్రెస్ మీట్లో కాస్త డివేట్ అవుతున్నట్టు మాట్లాడుతుంటే అనిపిస్తుంది సార్. ఓవరాల్గా ఎలా చూడాలి సార్ ఈ పరిణామాలన్నింటినీ కూడా? అంటే రేవంత్ రెడ్డి ఏమో ఇటీవల కాలంలో ఆయన కొంత మెచ్యూర్గా ఉన్నారు. ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా నేను ఇందాక పొద్దున్న నాకు రజనీకాంత్ చెప్తున్నాను, చాలాసేపు కూర్చున్నాం కదా బయలుదేరప్పుడు, ఎంత ప్రొవోక్ చేసినా కానీ ప్రొవోక్ కాకుండా మాట్లాడారు చాలా జాగ్రత్తగా మా ఇంటర్వ్యూలో. అని నిజమే, అందరికీ సీనియర్ జర్నలిస్టులందరికీ అదే ఎక్స్పీరియన్స్. ఆయన ప్రశ్నలకు జవాబులు డివియేట్ కాకుండా, డైవర్ట్ కాకుండా రేవంత్ రెడ్డి తను అనుకున్నదే అంతవరకే చెప్పడం, అంటే ఈ జమ్మజింగ్ కొంచెం సమయం మనం అలవాటు చేసుకుంటున్నారనే అభిప్రాయం వచ్చింది. ఇక ఆయన ఫలితం వచ్చిన తర్వాత కూడా అక్కడ గాంధీ భవన్కి వచ్చాక మీడియాతో మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి, అందులో ముఖ్యంగా ప్రతిపక్షాలు అన్నింటినీ కలుపుకొని పోతాను, సిపిఎం సిపిఎం ఇవన్నీ అని కలుపుకుపోతాను, బీఆర్ఎస్ కూడా మాకు సహకరించాలి ఈ పద్ధతిలో ఆయన చెప్పాడు. అలాగే పార్టీలో సహకరించిన ముఖ్యులను, కేంద్ర ప్రతినిధులు అందరినీ పేరు పేరున చెప్పడం ఇవన్నీ కూడా చేశారు. ఆ క్రమంలోనే ప్రగతి భవన్ పేరు మారుస్తాము, బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ అని పేరు పెడతాము అని అన్నారు. ఇది ఏంటంటే చిన్న అమెండ్మెంట్, అంతకుముందు ఒక దశలో దాన్ని పేరు బండి సంజయ్ పేరు చేస్తామన్నారు, రేవంత్ రెడ్డి కూడా ఇంచుమించు అలాంటిది ఏదో అని తర్వాత సర్దుకుని వేరే ఏదో అమరవీరుల మందిరంలాగా మారుస్తామని కూడా ఒకసారి ఎవరో అన్నారు, ఇట్లాంటివి చాలా అన్నారు. ఇప్పుడు ఇంకా బాధ్యత కదా, ఒక ప్రభుత్వంలోకి వస్తున్నప్పుడు దాన్ని ఏదో అంతేలికే ఏదో చేస్తామని అనలేరు. సో ప్రజాభవన్ దానికి బీఆర్ అంబేద్కర్ పేరు, ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు, పక్కన పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెట్టారు. కాబట్టి దాదాపు ఇక్కడ మేము బీఆర్ అంబేద్కర్ అని తగిలించి ప్రజాభవన్ అని పెడతాము, అందరికీ తలుపులు తెరుస్తాము. మంచిదే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రజా దర్బార్ అని రోజు కొంత 1,000 మందో 1,200 మందో వాళ్ళ అర్జీలు తీసుకోవటం వినడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. కొన్ని రాష్ట్రాల వాళ్ళు చేస్తారు, మరి అటువంటివి ఈయన కూడా చేస్తారేమో మనకు తెలియదు. కానీ అందరినీ అనుమతించడం అనేది సచివాలయాల్లోకి ముఖ్యమంత్రి నివాసాల్లోకి జరగదు, కొంత ఫ్రీగా ఉంటుంది, ఉంటే మంచిదే అది తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కలుసుకోకపోవటం అన్నది కేసీఆర్ మీద ప్రధానమైన అభియోగంగా ఉంది కాబట్టి నేను తలుపులే తెరుస్తాను, అందరినీ కలుసుకుంటానని ఒక దానికి జవాబులాగా ఆ మాట చెప్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. వినాలి తప్పకుండా, ప్రజల సమస్యలు వింటాను, దానికోసం పనిచేస్తానంటే మంచిదే. ఆచరణలో మనం చూడాలి ఎలా జరుగుతుంది, నిబంధనలు ఏ మేరకు అంగీకరిస్తాయి. మామూలుగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సచివాలయంలోకి పోవాలంటే అక్రెడిషన్ ఉన్న రిపోర్టర్స్ కూడా కొంచెం ముందు వెనుక కొన్నిసార్లు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఫ్రీగా అనుమతిస్తారు, ఒక్కోసారి పోనీరు, లేకపోతే ఈ వారం రోజులు ఏదో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, చూడాలి. బట్ ప్రజలకు దగ్గర అవ్వటం మంచిదే. ఇంకా కేటీఆర్ స్పందన సార్ ఓటమి తర్వాత, నిజంగానే ఆయన నిన్న రాత్రి ఈరోజు పొద్దున అనుకుంటా లోడింగ్ గన్ అని నిన్న ట్వీట్ చేశారు. త్రీ అంటే మూడోసారి కేసీఆర్ 3.0 అని చెప్పి 3.0 అంటే హ్యాట్రిక్ ప్రభుత్వం అన్న దానికి పెట్టారు. నిన్న కూడా ఎగ్జిట్ బాగాలేవు, రియల్ రిజల్ట్స్ బాగుంటాయి అన్న పద్ధతిలో కూడా పెట్టారు. ఇవన్నీ అయిన తర్వాత ఓడిపోయారు. ఇంకా ఓడిపోయిన తర్వాత రిజల్ట్స్ ఆర్ డిసప్పాయింటింగ్, నిరుత్సాహం కలిగిస్తున్నాయి అని చెప్పి శుభాకాంక్షలు చెప్పారు. కానీ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు, అందులో కూడా అభినందనలు చెప్పడంతో పాటు మాకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు, మాకు ఓకే, మేము ఇక ముందు కూడా ప్రజాసేవ ఇవన్నీ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తాము, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, అంటే ప్రతిపక్షంగా సమర్థవంతంగా పనిచేస్తాం, అంటే గట్టిగా ఉండబోతున్నాము, ప్రతిపక్షంగా ఢీకొనే అంటాం తప్ప ఇంక సమర్థంగా ప్రతిపక్షం ఉండడం అంటే ప్రతి విషయంలో నిలదీయటం ఢీకొనటమే కదా. అయితే కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పగ్గాలు చేపడుతుంది కాబట్టి రాగానే వాళ్ళని ఏదో ప్రతి దాని మీద
ఒక ఘర్షణ వైఖరి తీసుకోము అని కొంచెం ఒక చిన్న సంకేతం కూడా ఇచ్చినట్టున్నారు. అయితే వీటి ఈ ఒక భాగం ఇది కార్యకర్తలకు కృతజ్ఞతలు ఇవన్నీ. సెకండ్ పార్ట్లో వచ్చేసరికి ఇది చిన్న చిన్న ఎదురు దెబ్బ అనుకుంటున్నాము. అవును సార్, చిన్న బ్రేక్ ఇది అనుకుంటున్నాము. స్పీడ్ బ్రేకర్ ట్వీట్లో ప్రెస్ మీట్కి ముందు ట్వీట్లో సార్, ఇది ఒక ఓటమి నేర్పినటువంటి అభ్యాసము, దీని నుంచి మళ్ళీ మేము బౌన్స్ బ్యాక్ అవుతాం, పుంజుకుంటాం అనేటువంటి దగ్గర ఒక లీడర్షిప్ క్వాలిటీ కనిపించింది. మళ్ళీ ప్రెస్ మీట్లో ఇది ఒక చిన్న దెబ్బ, ఇలాంటిది మేము పెద్ద పట్టించుకోము అనుకున్నప్పుడు మళ్ళీ కేటీఆర్ పాత పద్ధతిలోనే, ఆ మోస పద్ధతిలోనే ఉన్నారంటే మళ్ళీ విమర్శలు వస్తున్నాయి సార్. అంటే ఒకటి కదా, చిన్న దెబ్బ అంటే కూడా అవకాశం లేదు. అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు తిరస్కరిస్తే దాని నుంచి పాఠం నేర్చుకోవడంతో పాటు ఎదురు తిరస్కరానికి గురయ్యే పెద్ద దెబ్బ కిందే తీసుకోవాలి కదా. లేకపోతే ఇప్పుడు దీన్ని పెద్ద దెబ్బ అనకపోతే అంతకుముందు ఉన్నదానికి ఉండే విలువ తగ్గుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి అది అంటున్నారు అంటే ఎవరీ డే ఈజ్ నాట్ సండే, విల్ బౌన్స్ బ్యాక్ అంటే దాని అర్థం ఏంటి. ఇప్పుడు ఒక కోణంలో ఆయన అని ఉండొచ్చు, ఏది ఓటమి విజయానికి కన్నతల్లి ఇట్లాంటివి ఏవో సూక్తులు ఉన్నాయి కదా, ఆ కోణంలో తీసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో మీరు ఆ కోణంలో తీసుకోలేరు కదా. అవును సార్, దేశంలో అస్థిర రాజకీయాలు, ప్రభుత్వాల్లో వచ్చేటటువంటి రకరకాల పరిణామాలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మరి నిజంగా ఏ అర్థంతో అన్నారు ఇది. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇదివరకే కొన్ని కామెంట్స్ చేసి ఉన్నారు సార్. ఏమని అంటే కేసీఆర్ పెట్టుబడి పెట్టి కొంతమందిని కాంగ్రెస్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించారు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారని ఆయన ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏమో, చాలా తొందరలోనే 6 నెలల్లో మేము మా సర్వశక్తులు సమాధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాము అనే మాట బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా మామూలు బయట మాట్లాడిన ఆఫ్ ది రికార్డ్గా వాళ్ళు అది చెప్తున్నారు. కానీ వీటితో కేటీఆర్ కామెంట్స్ను కలిపి చూస్తే మటుకు సార్ కొంచెం లోతుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్ణ మనకు తెలంగాణను ఆనుకునే ఉన్న కర్ణాటక మహారాష్ట్ర పరిణామాలలో చాలా మలుపులు మనం చూసాం కదా, ప్రభుత్వాలు నాయకులు మార్పులు ఇవన్నీ. మనం హోప్ లెట్ వి హోప్ ఆయన పాజిటివ్గా అన్నారు, అందులో ఇలాంటివి ఏమి లేవనుకుందాం. కానీ రాజకీయాల్లో తప్పకుండా ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి, మరి అటువంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఎవరీ డే ఇస్ నాట్ సండే అంటే మళ్ళీ మా రోజు మాకు వస్తుందంటే 5 ఏళ్ళ వరకు రాదు కదా మామూలుగా ఎన్నికల్లో. ఇదైన తర్వాత అంటే మధ్యలోనే చిన్న బ్రేకే అంటే తొందరలోనే మళ్ళీ అవకాశం వస్తుందనే ఆలోచన ఏమైనా ఉందా తెలియదు. మనం మరీ ఎక్కువ వ్యాఖ్యలు ఇస్తే వాళ్ళు అనుకుంటారు, కానీ సందేహాలు అయితే కలిగిస్తుంది. రేవంత్ తన తొలి ప్రెస్ మీట్లో సార్, అంటే గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ మీట్లో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారని చెప్పి అనుకోవచ్చు. అంటే పాత ప్రభుత్వం పైన విమర్శలు చేయటం కాకుండా, విరుచుకుపట్టడం కాకుండా, పాత ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అలాగే నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆహ్వానించడము, అలాగే కర్ణాటకలో ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తాన్ని మేము ఇచ్చినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పడం, కాంగ్రెస్ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని హ్యాపీగా వినియోగించుకుంటుంది అనుకోవాలి సార్? లేకపోతే కర్ణాటక లాగా కాస్త గాడి తప్పేటువంటి ప్రమాదం ఉంటుంది? అంటే ఆశించాలి, రాష్ట్రం కోసమే కాకుండా కాంగ్రెస్ తన సొంతం కోసం కూడా. దేశంలో అనేక చోట్ల దెబ్బతింపు, ఇప్పుడు వాళ్ళకు ఉన్న రాష్ట్రాలే చాలా తక్కువ, 6 డజన్ రాష్ట్రాలు కూడా లేవు. ఇప్పుడు కూడా 3 రాష్ట్రాలు కూడా వాళ్ళకు పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా అందరినీ కలుపుకొని ప్రజాస్వామికంగా సంయమనంతో వెళ్తేనే వాళ్ళ పని, వాళ్ళు నిలబడడం అనేది సాధ్యమవుతుంది. బహుశా మెలకు ఉండబట్టే ఆయన అలా అన్నారేమో మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏమో, వాగ్దానాలు సంక్షేమ పథకాలు కర్ణాటకలో లాగా చేయటం అదొకటి, కానీ తెలంగాణ నేపథ్యం ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కసారిగా బలమైన ప్రతిపక్షంగా 40 మంది సభ్యులు మజ్లిస్ కూడా కలుపుకుంటే ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు 6 తేడా. అవును సార్, ఇది మజ్లిస్ బీజేపీ బీఆర్ఎస్లకు అన్నీ ఉన్న స్థానాలు కలిపి మీరు చూస్తే 64-61 ఉంటే మెజారిటీ, లేకపోతే 60 ఉంటే కూడా మెజారిటీ అనుకుంటే నా 3-4 స్థానాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకా అధికార ప్రతిపక్షంతో కూడా కలిపి చూస్తే ప్రతిపక్షానికి కూడా 39+10+7 అంటే ఇది కూడా చాలా దగ్గర దగ్గరగా వెరీ టైట్ అసెంబ్లీ లాగా ఉంటుంది. అందులో మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్తో సహా ఆయనతో ఉన్న ఆయన పార్టీ ఇదంతా కూడా ఉంటుంది. మజ్లిస్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఉంటుంది. ఒకడే ఉన్నటువంటి ఒక ముగ్గురు సభ్యులతో పరిమితమైన బీజేపీ 10 మంది సభ్యులతో అది కూడా ఆవిర్భవిస్తుంది. కాబట్టి శాసనసభ సిపిఐ ఆయన కూడా ఒక ఆయన ఉంటాడు ప్రభుత్వానికి మద్దతు తెలిపినా కానీ. కాబట్టి
ఇది తప్పకుండా చాలా తీవ్ర సవాలు, పొలిటికల్ సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దేది కూడా దృష్టి తప్పించుకోగలిగిన అవకాశం ఉండదు. రెండవది, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం నడిపి వచ్చిన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలకు సంబంధించిన వివరాలు, తప్పులు, డీవియేషన్లు, డైరెక్షన్స్ ఇవన్నీ కూడా తెలుసుంటాయి. ఇవన్నీ డీల్ చేయడం చాలా హెర్క్యులియన్ టాస్క్ లాగే ఉంటుంది, బలమైన సవాల్ లాగే ఉంటుంది. ఇవన్నిటికి తోడు ఇంకో 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా, అది పొలిటికల్ సవాల్. దేశంలో ఇంకా ఎక్కువ చోట్ల స్థానాలు రావు సార్. ఇప్పుడు ఈ ప్రజలు స్థానాలు రావడం కష్టం, ఎందుకంటే ఇండియా కూటమి బలోపేతం చేసి అందరినీ కలుపుకుపోతే కానీ అది కుదరదు. ప్రజలు అచంచల విశ్వాసంతో, అత్యంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనే సార్ 3 నెలల్లో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల పైన ఈ పారామీటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంతే కదండి సార్? అందుకోసమే కదా రాత్రికే ప్రమాణ స్వీకారం చేసి రేపు పొద్దునే ప్రమాణ స్వీకారం, ఇప్పటికి ఎన్నిక కూడా అయిపోయి ఉంటుంది సార్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే చాలా రన్నింగ్ అగైనెస్ట్ టైం, రేసింగ్ అగైనెస్ట్ టైం అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంతేనా సార్? లేదంటే గెలిచిన తన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనా? ఎందుకంటే కేటీఆర్, కేసీఆర్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి. అది ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు చెప్పారు, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే డెఫినెట్గా ఒక విధమైన కనిపించని ఒత్తిడి, ఇంకా చూపించలేని ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణంలో ఉన్నాయి, సందేహమేం లేదు. లేకపోతే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తానంటు కదా రేవంత్ రెడ్డి. అవును సార్. రేపు 4వ తారీఖే కదా, 9 నన్నైనా ఒక 5 రోజులు ముందుకు జరిపంటే విజయం తర్వాత మొట్టమొదటి చర్యనే ఆయన చేసిన ప్రకటనకు భిన్నంగా జరగబోతుంది. ఇది కాంగ్రెస్లో ఉండే పరిస్థితిని కూడా సూచిస్తుంది కొంతవరకు సార్. దాంట్లో పెద్ద తప్పేం లేకపోయినా ఎవరో ఒకరు చెప్పినంత మాత్రాన అదే జరుగుతుందన్న అవకాశం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుంది, దాని ప్రకారం జరగాలి. మీ ప్రమాణ స్వీకారంతో సహానే ఒక సంకేతం ఇక్కడ రాబోతుంది. నాకున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లాంటి వాడు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇట్లాంటి వాళ్ళు ఒక కొద్దిమంది ప్రమాణ స్వీకారం చేస్తారు రేపు. ఆ తర్వాత 9వ తారీఖు సోనియా జన్మదినం అంటున్నారు కాబట్టి ఆ రోజుకు విజయోత్సవం జరిపి మిగిలిన వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా అప్పుడు జరుగుతుంది అని అంటున్నారు. మనం వీ హ్యావ్ టు సీ, అంటే ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, సెన్స్ ఆఫ్ ప్రెషర్ మాత్రం కాంగ్రెస్కు ఉంది తప్పకుండా. అంతర్గతంగా ఉంది, బయట కూడా, బయట పార్టీల నుంచే కాదు అంతర్గతంగా కూడా ఈ ప్రెషర్ ఉంది. దీన్ని తొందరగా ముగించడం చాలా మంచిది, లేకపోతే అది అలా ఓపెన్గా ఉన్నంత వరకు విజయసాదర్ లాంటి జర్నలిస్టులు వీళ్ళందరూ ఏవో వాళ్ళ ఊహాగానాలు, స్పెక్యులేషన్లు ఇవన్నీ జరుగుతాయి, అది రాజకీయాలు ఒక అనవసరమైన చెయ్యి తెచ్చి పెడతాయని ఉన్నట్టుంది. అందుకే వేగవంతం చేస్తున్నారు. చూడాలి మరి మొత్తం పథకాలు, కార్యాచరణ, ఈ ప్రజాస్వామిక పద్ధతుల్లో వెళ్తామన్న వాగ్దానాలు, పబ్లిక్ గ్రీవెన్సెస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఏమో ఎంత మాత్రం అనుకూలంగా ఉండదు స్పష్టం సార్. కాబట్టి వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేసి ముందుకు పోతారనేది చాలా కష్టపడి పనిచేయాల్సిన సందర్భం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.